మనము నిన్నటి క్లాస్లో మిటేషన్స్ ఉత్పరివర్తనాలను గురించి చూసాము సో ఈరోజు ఉత్పరివర్తనాల్లో మనం ఇంకా కొన్ని విషయాలను గమనిస్తాం సో నిన్నటి క్లాస్లో మనము మ్యుటేషన్స్ అనేవి యాదృచ్ఛిక ఉత్పరివర్తనాలు ప్రేరిత ఉత్పరివర్తనాలు బీజద్రవ్య ఉత్పరివర్తనాలు శారీరక ఉత్పరివర్తనాలు ఉత్పరివర్తనం సంభవించే విధానాన్ని బట్టి మనము ఈ రకాలను నిన్నటి క్లాస్లో గమనించాం సో స్పాంటేనియస్ యాదృచ్ఛిక ఉత్పరివర్తనాలను గురించి నిన్నటి క్లాస్లో చూసాము తర్వాత బీజ ద్రవ్య ఉత్పరివర్తనాలను గురించి కూడా చూసాము శారీరక ఉత్పరివర్తనాలను గురించి కూడా చూసాము ప్రేరిత ఉత్పరివర్తనాలను గురించి కూడా చూసాము అయితే దీంట్లో మనం కొన్ని విషయాలను గమనించాం దీని ఉత్పరివర్తన జీవులను వికిరణాలకు రసాయనాలకు గురి చేయడం వల్ల ఈ కృత్రిమంగా ఉత్పరివర్తనాలను కలుగ చెయ్యవచ్చని చెప్పుకున్నాము అయితే దీంట్లో ఈ ఉత్పరివర్తనలను గమనించినట్లయితే ఉత్పరివర్తన జనకాలు అంటే ఏమిటి సో ఈ ఉత్పరివర్తన జనకాలు అనగానేమిటి అని చూసినట్లయితే ప్రాణులలో ఉత్పరివర్తనాలను ప్రేరేపించే కారకాలని ఏమనుకున్నాము ఉత్పరివర్తన జనకాలుగా చెప్పుకున్నాము వీటి వీటి గురించి కూడా మనం రెండున్నటి క్లాస్లో గమనించాం ఇవి రెండు రకాలని చెప్పుకున్నాము వికిరణాలు రసాయనాలు వికిరణాలు అంటే ఎక్స్రే యూవి రేస్ రసాయనిక పదార్థాలు అంటే క్యాచిసిన్ నైట్రోసాండ్లము ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము అయితే ఈ ప్రేరిత ఉత్పరివర్తనాలను గురించి మనము డీటల్గా చూద్దాం ప్రేమిత ఉత్పరివర్తనాలను మనం వీటిని ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకున్నాము ఫిజికల్ మిటర్జెంట్స్ కెమికల్ మిటర్జెంట్స్ నిన్నటి క్లాస్లో మనము ఫిజికల్ మిటర్జెంట్స్ గురించి కూడా మనము గమనించాము ఈరోజు క్లాస్లో కెమికల్ మిటర్జెంట్స్ గురించి చూద్దాం సో నిన్నటి క్లాస్లో మనం ఇదంతా వివరించాము కెమికల్ మిటర్జెంట్స్ సో రసాయన ఉత్పరివర్తన జనకాలు ఈ రసాయన ఉత్పరివర్తన జనకాల గురించి మనం ఇప్పుడు చూద్దాం అయితే వికిరణాలతో పాటు చాలా రసాయన పదార్థాలను కూడా ఉత్పరివర్తనాలు ప్రేరేపిస్తాయి చార్లోట్ అరబాక్ అనే సైంటిస్ట్ మొదటిసారిగా అమోనియం హైడ్రాక్సైడ్ ఎన్హెచ్ టూ వెజ్ వాయువు డ్రాసోఫిల్లా ఈగలో ఉత్పరివర్తనాలు కలుగ చేస్తాయని కనుక్కున్నాడు దీంట్లో డ్రాసోఫిల్లా ఈగలు దీంట్లో తర్వాత వివిధ తరగతులకు చెందిన రసాయనిక పదార్థాలు ఉత్పరివర్తన జనకాలుగా పనిచేస్తాయని కనుగొన్నారు వీటిని ప్రధానంగా ఐదు తరగతులుగా గుర్తించారు అన్నట్టు అది ఏంటంటే ఆల్కలేటింగ్ ఏజెంట్స్ కారకాలు బేస్ అనలాగస్ ఏజెంట్స్ వీటిని మనం కారకాలుగా చెప్పుకుంటున్నాము ఎక్రిడిన్ ఎక్రిడిన్ డైల్ వన్ మినిట్ డియామినేషన్ ఇక్కడ మనము ఆల్కలైటింగ్ ఏజెంట్ కారకాలు బేస్ సెనలాగ్స్ తర్వాత డియామినేషన్ కారకాలు తర్వాత యాక్రిడైన్ కారకాలు తర్వాత అదర్ కెమికల్ ఏజెంట్స్ సో టోటల్గా ఏంటి ఆల్కలైటింగ్ ఏజెంట్స్ బేస్ సెనలాగ్స్ డియామినేషన్ ఏజెంట్స్ అక్రిడైన్ డైస్ అదర్ కెమికల్ మిటర్జెంట్స్ సో ఐదు తరగతులుగా ఈ రసాయనిక ఉత్పరివర్తన జనకాలను గురించి మనము చూద్దాం అయితే రసాయనిక ఉత్పరివర్తన ప్రేరకాలు కొన్ని పరిస్థితులకు లోబడి తమ ప్రభావాన్ని చూపుతాయి అయితే అది ద్రావణము గాఢత కణ కేంద్రకంలోనికి ప్రవేశించగలిగే వేదన శక్తి జన్యు పదార్థంలో మార్పును కలగజేసే శక్తి ఉష్ణోగ్రత అతి స్వల్ప గాఢతలో కూడా ఈ రసాయనిక పదార్థాలు ఉత్పరివర్తనాలను కలుగజేస్తాయన్నట్టు అయితే ఈ ఉత్పరివర్తనం ప్రేరేపించవలసిన జీవి భాగాన్ని కొన్ని గంటల వరకు ద్రావణంలో ఉంచవలసి ఉంటుంది అయితే వికిరణాలతో పోలిస్తే మనం ఇంతకుముందు భౌతిక ఉత్పరివర్తనాల ఏజెంట్స్ని చూసాం కదా వాటిని పోలిస్తే రసాయనిక పదార్థాల చర్య చాలా విశిష్టంగా ఉంటుంది అయితే వికిరణాలు క్రోమోజోమ్లలో లేదా క్రోమాటిల్లా క్రమరహిత మార్పులను కలుగజేస్తాయి కానీ రసాయనిక ఉత్పరివర్తన ప్రేరకాల చర్య చాలా క్రమబద్ధంగా ఉండి క్రోమోజోమ్ విపతనాలు క్రోమోజోమ్ అబ్రియేషన్స్ ఆర్ బిందు ఉత్పరివర్తనాలు వీటిని ప్యాండ్ మ్యూటేషన్స్గా కలుగ చెప్పుకోవచ్చు సో కెమికల్ రసాయనిక ఉత్పరివర్తనాలు చాలా క్రమబద్ధంగా ఉండి చాలా విశిష్టంగా ఉంటాయన్నట్టు విప్ మన ఉత్ప్రవర్తనాలను కలుగజేయచ్చు అన్నట్టు సో మనం మొదటి దాన్ని చూద్దాం ఆల్కలిటిక్ ఏజెంట్స్ కారకాలను గురించి చూద్దాం అదే దీంట్లో చూసినట్లయితే అనేక రసాయనిక పదార్థాలలో క్రియాత్మకంగా ఆల్కైల్ సముదాయాలు ఉంటాయి ఇదేంటి ఆల్కైల్ సముదాయంగా మనము చెప్పుకోవచ్చు సో ఈ ఆల్కైల్ సముదాయాలు ఉంటాయి వీటిని డిఎన్ఏలోని నత్రజని క్షారాలకు లేదా ఫాస్ఫేట్ సముదాయాలకు ఈ రసాయనాలు బదిలీ చేయగలవు ఈ విధంగా ఈ ఆల్కలైన్ సముదాయాలు డిఎన్ఏ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం డిఎన్ఏలో ఏముంటాయి నత్రజని క్షారాలు ఉంటాయి దాని యొక్క నిర్మాణంలో షుగర్ ఉంటుంది ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది అయితే ఈ నత్రజని క్షారాలకు కానీ పాస్పెట్ సముదాయానికి కానీ ఏమవుతుంది ఈ ఈ ఆల్కైల్ సముదాయాలు ఏమంటాం బదిలీ చేయబడతాయి అన్నట్టు ఈ విధంగా బదిలీ చేయడం వల్ల ఏమవుతా దీన్ని చర్యనే ఆల్కలై ఆల్కలేషన్ చర్య అంటాం ఆల్కైలేషన్ చర్యగా చెప్పుకుంటాం సో ఈ ఏమంటాము ఆల్కలేషన్ చర్యగా చెప్పుకుంటాం ఈ విధంగా మనం చూడవచ్చు ఏదైతే దీని యొక్క టీస్ సో ఎవరే చేసేసి మళ్ళీ మనము ముందుకెళ్దాం సో ఇక్కడ గమనించినట్లయితే ఆల్కలైజేషన్ చర్య అంటే ఏంటి డిఎన్ఏలోని నత్రజని క్షారాలు అంటే నత్రజని క్షారాలు ఉంటాయి పాస్పెడ్ గ్రూప్ ఉంటుంది వీటికి ఈ ఆల్కలైల్ గ్రూపులు చేయబడ్డాన్ని ఏమంటాము ఆల్కలైజేషన్ చర్యగా చెప్పుకుంటాము అయితే ఆల్కలైటిక్ కారకాలు డిఎన్ఏలో మార్పులను అన్నట్టు అయితే జనరల్గా డిఎన్ఏ స్ట్రక్చర్ యొక్క నిర్మాణంలో చూసినట్లయితే ఇక్కడ ఏముంటుంది నతరెను క్షారాలంటే ఏ జీ సిటీ సో ఏజీ అండ్ సిటీ ప్యూరిన్లు పిరమిడిలు ఇవి మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనము క్లాసులు తెలుసుకున్నాం ఏజీ సిటీ నారాలు అయితే ఇక్కడ ఈ ఆల్కలైటింగ్ కారకాల వలన ఏమవుతుందంటే గ్వానైన్ గ్వానైన్కు ఇత్తైల్ లేదా మిథైల్ ప్రమాయాన్ని కలుపుతాయి అన్నట్టు ఏంటి ఈ గ్వానైన్కు ఇత్తైల్ లేదా మిథైల్ ప్రమేయాలు కలుపుతాయి అందువల్ల గ్వానెన్ ఏమవుతాయంటే అడెనైన్కు సదృశ్య రూపంగా మారిపోతుంది ఏ విధంగా అడెనైన్కు సదృశ్య రూపంగా మారిపోతుంది మనం ఇంత నెక్స్ట్ స్టెప్లో మనం చూసినట్లయితే చూద్దాం ఆల్కలైటిక్ ఏజెంట్స్ కారకాల్లో గ్వానైన్కు హిథైల్ మిథైల్ ప్రమాణాన్ని కలుపుతాయి తర్వాత గ్వానైన్ అడెనైన్కు సదృశ్య రూపంగా మారిపోతుంది అయితే దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటి ఏ విధంగా అనలాగ్స్ ఏ విధంగా స్వారూప్యంగా ఉంటాయి అనేది మనం చూద్దాం ఆల్కలైల్ ప్రమేయాన్ని కలిగి ఉన్న గ్వానెన్ను తొలగి తొలగించబడటం వల్ల డిఎన్ఏలో ఒక గొలుసులో విరామము ఏర్పడుతుంది అది ఏంటి దీన్ని మనం డీ ప్యూరినేషన్ అంటారు ప్యూరిన్ని తొలగించబడడం చర్యగా అంటారు డీ ప్యూరినేషన్ ప్యూరినేషన్ అంటే ఏంటి మనం మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఆల్కైల్ ప్రమేయాన్ని కలిగి ఉన్న గ్వానైన్ను తొలగించబడటం వల్ల డిఎన్ఏలోని ఒక గొలుసులో విరామం ఏర్పడుతుంది అయితే ఆల్కైల్ ప్రమేయాన్ని కలిగి ఉన్న గ్వానైన్ తొలగించడం ఏమవుతుంది ఇక్కడ గ్వానైన్ను తొలగించడం వల్ల దాంట్లో ఆ డిఎన్ఏ గొలుసులో ఏమవుతుంది గ్యాప్ ఏర్పడుతుంది ఇప్పుడు జీ స్థానంలో జీని తొలగించామనుకోండి ఏమవుతుంది గ్యాప్ ఏర్పడుతుంది ఈ విధంగా గ్వాన్ ఏంటి ప్యూరిన్కి సంబంధించింది ఏజీ సిటి ఏంటి ఏజీ అనేవి ప్యూరిన్కి సంబంధించింది ఏ జీ ఏంటి ప్యూరిన్కి సంబంధించింది సో ప్యూరిన్ని తొలగించబడుతుంది కావాలి టీ ప్యూరినేషన్గా చెప్పుకుంటున్నామంట ఈ విధంగా డిఎన్ఏ ప్రతికృతిలో ఈ ఖాళీలోనికి నత్రం క్షారం ఏదైనా ఒకటి వచ్చి చేరొచ్చు అన్నట్టు సో నెక్స్ట్ మనం చూద్దాం దీంట్లో ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్షన్ అంటే ఏంటో కూడా చూద్దాం సో ఇది దీన్ని మనం నెక్స్ట్ ఫ్లో చార్ట్లో గమనించవచ్చు ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్షన్ అసలు ఏంటి ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్షన్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఎప్పుడైతే ఖాళీ మనం ఏదైతే అనుకుంటున్నప్పుడు జీ స్థానంలో ప్యూరిన్ బదులు ఒక ప్యూరిన్ బదులు ఇంకో ప్యూరిన్ చేరింది అనుకోండి దాన్ని ఏమంటా మనము ట్రాన్సిషన్ అంటాం ఏమంటాం ట్రాన్సిషన్ అంటాం అలా కాకుండా అంటే ఒక ప్యూరిన్ స్థానంలో మరొక ప్యూరిని చేరడాన్ని ఏమంటాము ట్రాన్సిషన్ అంటాం అలా కాకుండా ఒక ప్యూరిన్కి బదులు పిరమిడిని చేరితే సో మనం ఆల్రెడీ అనుకున్నాము ఇవేంటి ప్యూరిన్స్ ఇవేంటి ప్యూరిన్లు సో ఇవి సిటీ పిరమిడిన్స్ సిటీ అంటేంటి పిరమిడిన్స్ సిటీ ఇవి నత్రజన క్షారాలు పీరామిడ్ అయితే ఒక ప్యూరిన్ స్థానంలో ఒకవేళ జీ ప్లేస్లో అది తొలగిపోయి ఏం ఏర్పడవచ్చు టీహెచ్ చేరింది అనుకోండి అప్పుడేమంటాము దాన్ని ట్రాన్స్వర్షన్ అంటాం ఏమంటాము ట్రాన్స్వర్షన్గా చెప్పుకుంటాం ట్రాన్స్వర్షన్ సో ఇక్కడ ఇంతకుముందు ఉండే అది ఇప్పుడు ఏ అయింది ట్రాన్స్వర్షన్ ఎస్ఐ ఓ సో ఈ విధంగా మనం చూడవచ్చు సో ట్రాన్సిషన్ ట్రాన్స్వర్షన్ ఈ విధంగా మనం చూస్తున్నాం నెక్స్ట్ మనము దీన్ని చూద్దాం ఏంటనేది ఈ ఆల్కలైటింగ్ ఏజెంట్స్లో ఏం జరుగుతుందో చూద్దాం సో అడెనిన్ ఎదురుగా మనం డిఎన్ఏ యొక్క నిర్మాణంలో థాయిన్ ఎప్పుడు ఆల్వేస్ ఏంటి ప్యూరిన్ పిరమిడ్లు వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఏ విధంగా హైడ్రోజన్ బంధాల చేత బంధించ బంధించబడతాయి సో ఇక్కడ ఏజీ అనేవి ఏజీ ప్యూరిన్లు సిటీ అనేది చూసినట్లయితే సిటీ ఏంటి పిరమిడ్ సో ఏకి ఎదురుగా ఆల్వేస్ టీ అనేది హైడ్రోజన్ రెండు ద్విబంధాలతోటి బంధితమే ఉంటుంది జీకి త్రిబంధంతో సైట్రోసిడ్ సో ఎప్పుడైనా ఏ అండ్ జీతో ఈ విధంగా వన్ ఇస్ట్ వన్ నిస్పత్రిలో నత్రజని క్షారాలు డిఎన్ఈ యొక్క నిర్మాణంలో ఈ విధంగా హైడ్రోజన్ బంధాలతో బంధితమై ఉంటాయి సో ఈ విధంగా ఉంది నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో జీ ప్లేస్ ఏమవుతుంది ఇక్కడ జీ స్థానము ఇక్కడ జీ స్థానము ఏమవుతుంది తొలగిపోతుంది ఇక్కడ గ్యాప్ ఏర్పడింది ఈ గ్యాప్ ఏర్పడిన ప్లేస్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూద్దాం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏకెదురుగా టీగానే ఉంది టీకి ఎదురుగా ఏగా ఉంది తర్వాత ఇక్కడ ఏమైంది టీకి ఎదురుగా ఏగానే ఉంది ప్లస్ ఇక్కడ చూసినట్లయితే ఏకెదురుగా తాయిమునుంది అడనికెదురుగా ఉంది తాయిమన్కి ఎదురుగా అడని ఉంది ఇక్కడ చూసినట్లయితే అడనిన్కి ఎదురుగా తాయిమునుంది ఎదురుగా సైటోసి ఉంది తాయిమన్కి ఎదురుగా ఉంది అయితే ఈ గ్యాప్ ప్లేస్లో ఈ గ్యాప్ ప్లేస్లో ఏదైనా చేరొచ్చు ఒకవేళ ఏమవుతుంది తాయిమన్ చేరింది అనుకోండి అప్పుడేమవుతుంది ఇక్కడ దానికి ఎదురు పోచోలో అడిని చేరుతుంది ఒకవేళ ఈ గ్యాప్లేస్లో ఏమవుతుంది అడిని చేరింది అనుకోండి అప్పుడు దీనికి ఎదురుగా ఉన్న పోచ్ ఏమవుతుంది థాయిమీన్ ఏర్పడుతుంది ఒకవేళ ఈ గ్యాప్ ప్లేస్లో గ్యాని చేరింది అనుకోప్పుడు సైటోసిన్ ఈ విధంగా అవకాశాలు ఉంటాయి అన్నట్టు సో దీన్ని మనము ఆల్కలైటింగ్ ఏజెంట్స్గా చెప్పుకోవచ్చు ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్షన్ విషయాలను కూడా మనం చూసాము చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు సో మనం ఇక్కడ చూసినట్లయితే ట్రాన్సిషన్ ఇక్కడ ఏమవుతుంది ట్రాన్సిషన్ అంటే ఏమనుకున్నాము దానికి దాని స్థానంలో ఒక ప్యూరిన్ చే స్థానంలో ప్యూరిన్ చేరింది అనుకోండి దాన్ని ఏమంటాము ట్రాన్సిషన్ అనుకుంటాము ఒకవేళ ప్యూరిన్ స్థానంలో పిరమిడ్ చేరింది అనుకోండి ఉంటాం ట్రాన్స్వర్షన్గా చెప్పుకుంటాం ఇదేమో సాధారణ స్థాయి ఇదేంటి సాధారణ స్థాయి ఇది సాధారణ స్థాయి ఇదేమో ట్రాన్సిషన్ ఇక్కడ ఏమైంది మనం ఏమనుకున్నాము ఏజీలు ఏంటి ప్యూరిన్లు సిటీలు పిరమిడిన్లు ఏ జీ ఇక్కడ జీ ప్లేస్లో గ్వానిన్ ప్లేస్లో ఏంటి ఒకవేళ అడెనిన్ చేరింది అనుకోండి ఆ విధంగా అన్నట్టు సో అడెనిన్ ఏజీ పిర ప్యూరిన్ ప్లేస్లో ప్యూరిన్ చేరితే దాన్ని ట్రాన్సిషన్ ఉంటాము నెక్స్ట్ బేస్ అనలాక్స్ చూద్దాం కొన్ని రసాయన పదార్థాలకు డిఎన్ఏలోని అత్రని క్షారాలకు గల అనునిర్మాణంను పోలిన అనునిర్మాణం ఉంటుంది అన్నట్టు అయితే అంటే ఏంటి డిఎన్ఏలో ఉన్న నత్రని క్షారాలను పోలిన కొన్ని రసాయనక పదార్థాల అణు నిర్మాణం కూడా సేమ్ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది నత్రను క్షారాల బదులు రసాయనిక పదార్థాలు వచ్చి అన్నట్టు అప్పుడు డిఎన్ఏ ప్రతికృతి చెందే సమయంలో మామూలుగా నత్రని క్షారాలు ఏంటి ఏటీ జీసీకు బదులుగా బేస్ అనలాగ్లు డిఎన్ఏలో అన్నట్టు ఈ విధంగా అంతర్భాగం అవడం వల్ల దాంట్లో ఏమవుతుంది డిఎన్ఏలో ఉన్న క్షారాల వరుస క్రమంలో తేడా కనబడుతుంది సో ఈ ద ఆర్టిఫిషియల్ బేసనలాగ్ ఆర్ ఏంటి మనము ఈ కృత్రిమంగా ఉన్న ఈ బేస్ లాగ్స్ని మనం గమనించినట్లయితే ఫ్రై ఫైవ్ బ్రోమో యురాసిల్ ఫైవ్ బ్రోమో యురాసిల్ నెక్స్ట్ ఫైవ్ అయోడోయురాసిల్ ఇవి షార్ట్ కట్ నేమ్స్ అన్నట్టు ఫైవ్ బీయూ ఫైవ్ ఐయూగా చెప్పుకుంటాము తర్వాత నెక్స్ట్ టూ బ్రోమో అనుకో అండ్ ఫైవ్ మిథైల్ సైటోసిన్ ఈ విధమైన మనము ఆర్టిఫిషియల్ బేస్ అనలాగ్స్ను గమనించవచ్చు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణంగా ఏం జరుగుతుంది అనేది చూసినట్లయితే ఎదురుగా ఎప్పుడు సైటోసిన్ మూడు హైడ్రోజన్ బంధాలతో బంధితమై ఉంటుంది మరి ఇక్కడ ఏం జరిగిందని చూసినట్లయితే గ్వానిన్ సైటోసిన్ ఈ విధంగా బంధితమై ఉన్న ఈ డిఎన్ఏ స్ట్రక్చర్లో చివరికి రసాయనక పదార్థాల చర్యల వలన ఏం చర్య ఏర్పడింది అడెనిన్ థైమిన్ అనేది ఏర్పడ్డాయి అంటే జీసీ అనేది ఏటీగా మారింది జీసీ ఏటీగా మారిందంటే రసాయన పదార్థాలు చేరడం వల్ల సేమ్ అను నిర్మాణం ఉన్న పదార్థాలు చేరడం వల్ల ఏమవుతుంది ఏ టీగా మారింది నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ కూడా అడెనిన్ అనేది ఆల్వేస్ స్టాంబింగ్తో బంధితమై ఉంటుంది రెండు హైడ్రోజన్ బంధాలతో ఇక్కడ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏజీలు ప్యూరిన్లు సిటీలు పిరమిడ్లుగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే అడెనిన్ ఆల్వేస్ దేని తొట్టి తాయిమీన్తో మనం ఇక్కడ కింది డయాగ్రామ్లో చూసినట్లయితే చూడండి అడెనిన్ ఇక్కడ ఏముండాలి యాక్చువల్గా తాయిమీన్ ఉండాలి ఈ ప్లేస్లో ఏముండాలి తాయిమీన్ ఉండాలి కానీ ఇక్కడ ఏముంది ఫైవ్ బ్రోమో యురాసిల్ కీటో రూపంలో ఉంది ఇది ఇంపార్టెంట్ కీటో రూపంలో ఉన్నప్పుడు అడెనిన్తో అంటే ప్యూరిన్తో అదే ఇనాల్ రూపంలో ఉన్నప్పుడు గ్వానితో ఇది బంధితమై ఉంటుంది అంటే సేమ్ గ్వానికు ఎదురుగా సైటోసిన్తో పోలికను కలిగి ఉంటుంది ఇది ఫైబ్రోమో అనేది ఇనాల్ రూపంలో ఉన్నప్పుడు సైటోసిన్ పోలి ఉంటుంది కాబట్టి దీని స్థానంలో ఇది వచ్చి చేరుతుంది సో ఈ విధంగా చేరడం వల్ల ఏమవుతాయి ఉత్పరివర్తనాలు కలిగి చేయబడతాయి అన్నట్టు సో మనం నెక్స్ట్ ఈ బేస్ అనేలాగా చూసినట్లయితే చూడండి ఇక్కడ అడెనిన్ అనేది టైమింగ్తో మంత్ అయితే నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో మనం గమనించినట్లయితే చూడండి ఒక పోచలో అడెనిన్ ఉంది ఇంకో పోచలో టైమిన్ ఉంది సో మనము డిఎన్ఏ స్ట్రక్చర్ని ఇలా గమనించినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్లో ఏ విధంగా మధ్యలో ఈ నత్రని క్షారాలు అనేవి ఒక పూచలో అడిని ఉంటే ఇంకో పోచ్చలో టైమీన్ ఉంటుంది సో ప్రతికృతి చెందినప్పుడు ఇక్కడ ఏమవుతుంది పోచలు విడిపోతాయి ఎదురుగా ఏం చేరాలి టైమిన్ చేరాలి కానీ ఇక్కడ బ్రోమో ఇక్కడ ఏం చేరాలి టైమీన్ చేరాలి కానీ ఇక్కడ ఏమవుతుంది బ్రోమోయురాసిల్ అనేది చేరుతుంది ఏ రూపంలో ఉంది ఇది కీటో ఫామ్ రూపంలో ఉంది ఫామ్ రూపంలో ఉన్నప్పుడు ఈ అడినికెదురుగా థైమిన్ చేరవలసింది కానీ బ్రోమోయూరాసిల్ కీటో రూపంలో ఉన్నప్పుడు థైమిన్ పోలి ఉంటుంది కాబట్టి ఇది వచ్చి చేరింది చేరడం వల్ల ఏమవుతుంది మళ్ళీ ఈ పోచ ప్రతికృతి చెందినప్పుడు అని ఇక్కడ గమనించినట్లయితే ఏకెదురుగా థైమిన్ ఏర్పడింది తర్వాత బ్రోమో కీటోఫామ్లో ఉన్న ఈ కీటోఫామ్లో ఉన్నప్పుడు దీనికి ఎదురుగా ఏంటి అడెనిన్ చేరింది అంటే దేని పోలి ఉంది ఇది థాయముండి పోలి ఉంది ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇది ప్రతికృతి చెందినప్పుడు చూద్దాం అడెనిన్కి ఎదురుగా ఏం ఉండాలి థైమిన్ ఉండాలి తర్వాత థాయిమిన్ చేరింది తర్వాత బ్రోమో యురాసిల్ ఇనాల్ రూపంలో ఉన్నప్పుడు అంటే దాని యొక్క రసాయన పదార్థంలో ఇది ఇనాల్ రూపంలో ఉన్నప్పుడు బ్రోమో యురాసిల్ ఏమైంది ఇది అనేది సైటోసిన్గా దాని యొక్క ఆన నిర్మాణానికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది సైటోసిన్ పోలి ఉంటుంది అప్పుడేమవుతుంది వెంటనే సైటోసిన్ పోలి ఉంది కాబట్టి గ్వాని చేరింది ఈ గ్వానిన్ చేరడం వల్ల ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ పోచలో తేడా వస్తుంది ఓకే నెక్స్ట్ మళ్ళీ ఈ పోచ మళ్ళీ ప్రతికృతిలో పాల్గొన్నప్పుడు యురాసిల్ ఇనాల్ రూపంలో ఉన్నది యాసిటీస్గా ఇది సీగా వ్యవహరిస్తుంది కాబట్టి సి చేరే స్థానంలో ఇది ఉంది కాబట్టి దీనికి ఎదురుగా జీ చేరింది అదే ఇక్కడ మనం గమనించినట్లయితే గానానికి ఎదురుగా సిగా మారింది మొత్తానికి చివరికి ఏటీ అనేది ఏ విధంగా మారింది ఏటీ అనేది జీసీగా మారింది సో ఏ అడెనిన్కి ఎదురుగా థామిన్ బేస్ పేర్ ఇంటూ ఏమైంది గ్వానిన్కి ఎదురుగా సి బేస్ పేర్ అనేది టు కీటో అండ్ ఇనాల్ ఫామ్ ఆఫ్ బ్రోమోయూరాసిల్ కీటో ఫామ్లో ఉన్నప్పుడు అది థైమిన్ లాగా వ్యవహరిస్తుంది అది ఇనాల్ రూపంలో ఉన్నప్పుడు సైటోసిన్గా వ్యవహరిస్తుంది సో ఆ విధంగా డిఎన్ఏలో థామేన్ ప్లేస్లో బ్రోమో ఇరాసే కీటోఫామ్ అండ్ ఇనాల్ రూపంలో ఉన్నప్పుడు అది సైటోసిన్గా వివరించడం వల్ల దానికి ఎదురుగా ఉన్న నత్ర క్షారాలు ఆ విధంగా చేరి ఏటీ అనే పోచ ఏ విధంగా మారింది మనకు సైటోసిన్గా మారిపోయింది ఈ విధంగా మనం గమనించవచ్చు ఇక్కడ మనం కింది దాంట్లో కూడా చూడొచ్చు గ్వానిన్ సాయటోసిన్ త్రిబంధాలతో బంధితమైంది ఇక్కడ ఈ గ్వానిన్ అనేది ఏంటి బ్రోమో యురాసిల్ ఏ రూపంలో ఉంది యురా ఇనాల్ రూపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది బ్రోమో యురాసిల్ ఇనాల్ రూపంలో ఉన్నప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది సెమాసిటిస్ది ఇక్కడ ఇది ఇక్కడ బ్రోమో యురాసిల్ కీటో రూపంలో మారినప్పుడు దీనికి ఎదురుగా ఏమవుతుంది యాడైనన్ మనం ఇక్కడ చూసాం చూడండి కీటో ఫామ్లో ఉన్నప్పుడు ఇది ఇన్నాళ్ళ రూపంలో ఉన్నప్పుడు ఇది యాసిటీస్ ఉంది కానీ కీటో ఫామ్లో ఉన్నప్పుడు ఏమైంది ఇక్కడ యాడైని అనేది అంటే ఇది టీగా వ్యవహరిస్తుంది టీ స్థానంలో ఉండాల్సింది ఇది ఇట్లా వ్యవహరిస్తుంది సో దానివల్ల ఏ చేరింది సో ఇక్కడ చూసినట్లయితే దీని మళ్ళీ ఇది ప్రతికృతి చెందడం వల్ల ఏకెదురుగా ఏం ఏర్పడుతుంది టీ ఏర్పడుతుంది బీయూకే ఇది కీటో రూపంలో ఉన్నది కాబట్టి ఇది లాగా టీ లాగా ఉంది కాబట్టి దీనికి ఎదురుగా ఏ ఏర్పడింది అంటే జీసీ అనేది ఏ విధంగా మారింది ఇప్పుడు చివరికి ఈ కీటో అండ్ ఎనాల్ రూపంలో ఉన్నవి జీసీ అనేది ఏ విధంగా మారింది ఏటీ జతగా మారింది సో ఈ విధంగా మనకు బేస్ అనలాగ్ సదృశ్య రూపాలుగా ఉండడం వల్ల మనకు ఏమైంది ఇలాంటి జతలు ఏర్పడ్డాయి ఈ మనము దీన్ని మనం చూసినట్లయితే బేస్ అనలాగ్ ఎగ్జాంపుల్స్గా మనం ఇవి తీసుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే డియామినేషన్ ఏజెంట్స్ అయితే డియామినేషన్ ఏజెంట్స్లో కారకాల్లో మనం చూసినట్లయితే ప్రతికృతి చెందుతున్న మరియు సాధారణంగా డిఎన్ఏ అణువు మీద ఆమ్లం చర్య చూపగలదన్నట్టు అయితే నైట్రస్ ఆమ్లము అంటే డిఎన్ఏ రిప్లికేషన్ సమయంలో సాధారణంగా ఉన్న డిఎన్ఏ అణువు మీద ఆమ్లం చర్య చూపుతుంది దీని చర్య వలన సైటోసిన్ ఏంటి సైటోసిన్ అండ్ అడెనిన్ గ్వానిన్ ఆక్సీకరణ డిఅమినేషన్ చర్యలకు లోన్ అవుతాయి అంటే వీటిలోనే ఆరవ స్థానంలో ఉన్న అమైనో సముదాయం తొలగించబడి ఏమవుతుంది కీటో సముదాయం చేర్చబడుతుంది సో అందువలన యూరాసిల్ అందువల్ల ఏమవుతుంది యురాసిల్ హైపోజాథిన్ మరియు జాంతిన్ వరుసగా ఏర్పడతాయి అదేంటో మనం ఇప్పుడు చూద్దాం ఏ విధంగా అనేది సో సాధారణంగా మనకు తెలుసు ఏంటిది అడినిన్ లో ఉన్న ఆరవ స్థానంలో ఏముంది అమైనో సముదాయము ఈ అమోయినో సముదాయం తొలగించబడి ఏమేర్పడుతుంది కీటో సముదాయం చేర్చబడుతుంది దానివల్ల ఏమవుతుంది ఇది యురాసిల్ హైపోజాంతిన్ జాంతిన్గా ఏర్పడతాయి అన్నట్టు సో ఆ విధంగా సైటోసిన్ అడెనిన్ గ్వానిన్ ఆక్సీకరణ డిఅమినేషన్ చర్యలకు లోనవుతాయి నెక్స్ట్ మనము డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏటీ జత జనరల్గా ఏటీ జత చివరికి ఏం ఏర్పడింది జీసీ జతగా ఏర్పడింది సో ఈ డిఅమినేషన్ చర్యలు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి అడెనిన్కి ఎదురుగా ఉంది గ్వానిన్కి ఎదురుగా సైటోసిన్ ఉంది అడినిన్కి ఎదురుగా థైమన్ ఉంది సైటోసిన్కి ఎదురుగా గ్వానిన్ ఉంది సో ఇక్కడ చూసినట్లయితే నైట్ర సాంబ్లము చర్య వలన ఇక్కడ ఏమవుతుంది అడినిన్ యాసిటీజ్ ఉంది గ్వానిన్ సైటోసిన్ ఉంది ఈ అడినిన్ ప్లేస్లో ఇక్కడ ఏమైంది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమవుతుంది ఏ దాంట్లో మనకు హెచ్ ప్లేస్ ఉంది సో ఇక్కడ ఏంటి అది అడనిన్ అనేది తొలగించబడుతుంది మళ్ళీ ఇది ప్రతికృతి చెందిందనుకోండి ఇప్పుడు ఈ ఒక్క పోచ ప్రతికృతి చెందిందనుకోండి ఏకి ఎదురుగా థైమిన్ జీకి ఎదురుగా సైటోసిన్ సో హెచ్కి ఎదురుగా సి అని ఉంది చూడండి అంటే ఏంటి ఇది గ్వానిన్ అంటే సైటోసిన్ అనేది గ్వానిన్ పోలిన లక్షణాన్ని కలిగిన భాగంగా ఏర్పడింది సో ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇది చర్యలో పాల్గొని అనుకోండి ఏర్పడింది అడెనిన్ తాబిన్ గ్వాని సైటోసిన్ తర్వాత సైటోసిన్కి ఎదురుగా గ్వాని ఉండాలి కానీ ఇచ్ ఏర్పడింది తర్వాత సిజి సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమో ఉంది ఏకి ఎదురుగా టీ జీకి ఎదురుగా సో ఈ పోచ నిర్మాణం ఈ సి టీసీసీజీకి ఎదురుగా యాస్టీజ్ ఏర్పడింది దాంట్లో దీంట్లో ఏమైంది మార్పు కనబడింది సో డియామినేషన్ చర్య వల్ల నైట్రోజన్ సాంబలం చర్య వలన ఏటీ అనేది ఇక్కడ ఏటీ జత ఏమైంది ఏటీ జత అనేది ఏ విధంగా మారిపోయింది అది మనకు జీసీ జతగా మారిపోయింది ఏ విధంగా మారింది జీసీ జతగా మారిపోయింది సో ఈ విధంగా మార్పు చెందింది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే అక్రెడైన్ డైస్ ఎక్రిడిస్ డైస్ అద్దకాలుగా చెప్పుకుంటాం అయితే ఈ అద్దకాలు చాలా శక్తివంతమైన ఉత్పరివర్తన కాలుగా చెప్పుకుంటాము ఉదాహరణకు చూసినట్లయితే ఐసిఆర్ వన్ సెవెంటీ ఐసిఆర్ వన్ నైంటీ వన్గా చెప్పుకోవచ్చు అయితే ఐసీఆర్ సంయోగ పదార్థాలకు ఎక్రిడిన్ అంశం ఉండి దానికి శృంఖలాలు ఉంటాయి అన్నట్టు అయితే ఎక్కడేన్లు ధనాత్మక ఆవేశం కలిగి ఉండటం వల్ల డిఎన్ఏలోని రెండు నత్రజని క్షారాల మధ్య చేరిపోగల శక్తి ఉంటుంది అన్నట్టు సో ఈ ధనాత్మక ఆవేశం కలిగి ఉండటం వల్ల డిఎన్ఏలోని రెండు నత్రజని క్షారాల మధ్య చేరుతుంది అన్నట్టు సో అందువల్ల డిఎన్ఏ అనవులు కఠినంగా మారటమే కాకుండా వాటి స్థిరత్వం దెబ్బతింటుంది అన్నట్టు వాటి స్థిరత్వం ఏమవుతుంది దెబ్బతిండడం వల్ల అప్పుడు డిఎన్ఏ అణువులు ప్రతికృతి చెందే సమయంలో లోపాలు జరిగి ఒకటి లేదా కొన్ని క్షారాల జతలు తొలగించబడతాయి దానివల్ల ఏమవుతుంది ఉత్పరివర్తనాలు ఏర్పడతాయి నెక్స్ట్ చూద్దాం ఇతర రసాయనిక ఉత్పరివర్తన ప్రేరకాలు సో అదర్ కెమికల్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయని మనం చూసినట్లయితే అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్న నాలుగు ఏంటి ఏంటి ఆ నాలుగింటిని మనం చూసినట్లయితే ఆల్కలేటింగ్ కారకాలు బేస్ అనలాక్స్ డియామినేషన్ కారకాలు ఎక్రడేన్ అద్దకాలు చివరిది అదర్ కెమికల్ డిటర్జెంట్స్ అయితే ఈ ఆ నాలుగు రకాల పదార్థాలే కాకుండా కొన్ని ఇతర పదార్థాలు కూడా ఉత్పరివర్తనాలు కలిగ చేసే శక్తి ఉంటుంది అయితే వాటి చర్య యాంత్రికం గురించి మనము డీటెయిల్గా తెలియకపోయిన హైడ్రాక్సిల్ హమైన్ ఒక శక్తివంతమైన ఉత్పరివర్తన జనకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే సైటోసిన్లోని సో మనము సైటోసిన్ యొక్క స్ట్రక్చర్ మనం చూస్తున్నాము ఇక్కడ సైటోసిన్లోని అమైనో ప్రమేయాన్ని ఇక్కడ అమైనో హైడ్రాక్సిల్ ప్రమాణాన్ని కలుపుతుంది సైటాసి అండ్ సైటోసిన్లోని అమైనో ప్రమేయానికి ఏమవుతుంది హైడ్రాక్సిల్ సముదాయం వస్తుంది అంటే ఇది తొలికి ఏమవుతుంది మనకు హైడ్రాక్సిల్ సముదాయం ఏర్పడుతుంది అన్నట్టు సో మినిట్ సోనిట్హెచ్ కొంచెం ఇందులో ప్రాబ్లం హైడ్రాక్సిల్ ప్రమాణం కలపడం వల్ల అప్పుడు ఏమవుతుంది హైడ్రాక్సిల్ పరమాణువుల అమరికల మార్పులు కలిగి సైటోసిన్ ఒక డిఫరెంట్ స్థితిని పొందడం వల్ల ఈ స్థితిని ఏమంటారు అంటే టాటోమెరిక్ స్థితి అంటారు ఏమంటారు టాటోమెరిక్ స్థితిగా చెప్పుకోవచ్చు అని సో టాటోమెరిక్ స్థితి టిఏయూ ఓ ఎం ఈ ఆర్ ఐ సి సో దీన్ని ఏమంటాం టాటోమెరిక్ స్టేజ్గా చెప్పుకుంటాము లేదా హైడ్రాక్సిల్ అమైనోసైటోసిన్ అని కూడా అంటారు ఏమంటారు హైడ్రాక్సిల్ అమైనోసైటోసిన్ అని కూడా అంటారు అయితే ఈ స్థితిలో సైటోసిన్ అనేది గ్వానితో కాక ఆడనితో జత కొడుతుంది అప్పుడు మార్పు ఏర్పడింది కదా సో సైట్రోక్సిన్ యాక్చువల్గా దేనితోటి జత చూడాలి గ్వాని తోటి జత చూ జతూడాలి కానీ హైడ్రాక్సిల్ చేరడం వల్ల ఇది దేనితోటి జత కొడుతుంది ఆడని తోటి జత కూడుతుంది సో హైడ్రోనితో జత కూడడం వల్ల ఏమవుతుంది మార్పులు ఏర్పడుతాయి ఈ విధంగా డిఎన్ఏ రెండుసార్లు ప్రతికృతి చెందిన తర్వాత ఏమవుతుంది సీజీ అనేది జతకు బదులుగా ఏటీ జత ఏర్పడిపోతుంది ఈ విధంగా ఉత్పరివర్తనాలు ఏర్పడతాయి సో మనము ఈరోజు ఇండ్యూస్డ్ మిటేషన్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాం సో మొత్తానికి రెండు రకాలు అనుకున్నాం ఫిజికల్ మిటర్జెంట్స్ అండ్ కెమికల్ మిటర్జెంట్స్ భౌతిక ఉత్పరివర్తన జనకాలు రసాయన ఉత్పరివర్తన జనకాలు వాటి ఏ విధంగా ఇవి ఏర్పడతాయి అనేది ప్రవర్తనలో మనము చూస్తాం సో నెక్స్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే మ్యుటేషన్స్ ఇంకా క్రోమోజోల్ మ్యుటేషన్స్ అండ్ బిందు పద మిటేషన్స్ని కూడా మనము గమనించవచ్చు సో ఇవన్నీ మనకు ఐడియా ఉంటే నెక్స్ట్ ఉత్ప్రవర్తనాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మిగతా డీటెయిల్స్ దాంట్లో బిందు పద క్రోమోజోముల పరివర్తనాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా దాని యొక్క రకాలు వీటి గురించి మనం చూడవచ్చు థ్యాంక్ యూ